హలో ఎవరి వన్ వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ గెలాక్సీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు నేను బ్రైడల్ క్రోషా కూర్చో చూపిస్తానండి దానికి కావాల్సిన మిటెడ్ టెన్ నెంబర్ నీడిల్ ఆ రేడు కలిపినటువంటి దారాలు నేను లేస్ పైన చూపిస్తున్నాను ఫస్ట్ నాట్ వేసుకోవాలి మీరు సెకండ్ నాట్ అన్న వేసుకోవచ్చు ఆర్ సేఫ్టీ లాక్ అన్న వేసుకోవచ్చు నేను ఇక్కడ త్రీ ఆర్ ఫోర్ చైన్స్ ఇక్కడ కూడా మీకు ఇష్టం వచ్చినట్టుగా త్రీ లేకంటే ఫోర్ వేసుకో వేసుకోచు కోసమేనే ఇది వేసుకోవచ్చు మీరు ఇక్కడ చైన్స్ అనమాట మళ్ళీ ఒక త్రీ చైన్స్ వేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ ఫోర్ చైన్స్ తర్వాత త్రీ చైన్స్ ఇప్పుడు ఆర్చ్ కోసము ఒక ఫైవ్ ఆర్ సిక్స్ చైన్స్ వేసుకోవాలన్నమాట దీని తర్వాత ఇక్కడ నుంచి మనం డిజైన్ స్టార్ట్ చేసుకుంటాం కాబట్టి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడ మనము కొద్దిగా ఒక ఒక వన్ ఇంచ్ బ్యాక్ వచ్చేసి ఒక చిన్న లూప్ లాగా కనపడేటట్టుగా చిన్న హాఫ్ సర్కిల్ లాగా కనపడేటట్టుగా మనం వెనక్కి బ్యాక్ ఒక స్టెప్ వెనక్కి వేసుకొని అక్కడ నుంచి మనం లాక్ వేసుకోవాలన్నమాట సో అందరూ వేసేది ఈ విధంగానే వేస్తారు కదా డిజైన్ని బట్టి డిజైన్ని బట్టి ఈ విధంగా మనం వెనక్కి వచ్చేసి ఒక వేసుకుంటాము ఇక్కడ మళ్ళీ మనము ముందు ఎలా వేసుకున్నాము త్రీ చైన్స్ తర్వాత ఫోర్ చైన్స్ అదే ప్యాటర్న్ మనం కంటిన్యూ చేయాలన్నమాట అంటే ఫోర్ త్రీ ఫైవ్ తర్వాత త్రీ ఫోర్ అట్లా మీరు కుచ్చు కోసం ఎంత గ్యాప్ అయినా తీసుకోవచ్చు నేను ఇక్కడ ఆర్చ్కి మాత్రమే ఫైవ్ వేసుకొని లేదంటే మీరు కావాలా ఇంకొంచెం పెద్దగా కావాలనుకుంటే ఇక్కడ సిక్స్ కూడా వేసుకోవచ్చు చైన్స్ అనమాట తర్వాత ఇప్పుడు ప్యాటర్న్ మొత్తం ఇదేనండి నేను మొత్తం చూపించట్లేదు ఇది ఇది వేసిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ మనం ఎక్కడైతే నాట్ వేసామో అక్కడే నాట్ పైననే మనము నాట్ వేసేసుకొని ఫోర్ ఫోర్ చైన్స్ పైన ఫోర్ చైన్స్ వేసుకోవాలన్నమాట ఈ విధంగా నాట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం త్రీ చైన్స్ ఉన్నాయి కదా అక్కడ ఒక చైన్ వేసుకొని నీడిల్ పైనకి మన దారం రెండు ఒకసారి చుట్టుకోవాలన్నమాట ఇక్కడ డబుల్ క్రోషా వేస్తున్నాం లేదంటే మనకి ఇంకా గ్యాప్ ఎక్కువగా అనిపిస్తుందంటే ఇంకొక చైన్ వేసుకొని కూడా ఇంకొకసారి సింగిల్ నాట్ లేదంటే లాక్ వేసుకోవచ్చు అనమాట వేసుకున్న తర్వాత నీడిల్ పైనకి ఒకసారి దారం చుట్టుకొని మనము ఎక్కడైతే మనము చైన్స్ తగ్గించి వేసామో అక్కడి నుం అక్కడి నుంచి మనము డబుల్ క్రోషా వేయాలన్నమాట ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాం చూడండి ఆ విధంగా పట్టుకొని దారం అందులోంచి ఒక లూప్లోంచి తీ తీసుకొని మళ్ళీ ఇంకొక లూప్కి మనం ఎండ్ చేస్తాం కదా ఇట్లా డబల్ క్రోషా ఏ విధంగా వేసుకుంటామో డబుల్ క్రోషా అదే ప్యాటర్న్లో ఇక్కడ వేసుకోవాలన్నమాట నీడిల్ పైన దారం ఒకసారి చుట్టుకొని టూ లూప్స్కి ఒకసారి టూ లూప్స్కి ఒకసారి వేసుకుంటే అది డబల్ డబల్ క్రోషా అవుతుంది నేను ఇక్కడ డబుల్ క్రోషా ట్రై చేస్తాను మీరు కావాలనుకుంటే ఇక్కడ త్రిబుల్ క్రోషా కూడా ట్రై చేయొచ్చు ఈ విధంగా నేను వేస్తున్నాను అనమాట డిజైన్ ఈ గ్యాప్ మనం మొత్తం ఈ ఫైవ్ చైన్స్ గ్యాప్ ఫిల్లింగ్ అంతా మొత్తము మనకు ఒక టెన్ ఆర్ ట్వెల్వ్ వచ్చేస్తుంది దీనికి ఏమి మనం ఇక్కడ కౌంటింగ్ ఏమి అవసరం లేదండి మనకి వేసుకున్నటువంటి చైన్స్ నీట్గా ఫిల్ అయ్యేంత వరకు మనం ఇక్కడ డబల్ క్రోషా వేసుకోవచ్చు సో ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది మీకు ఇంకొకటి వేసిన తర్వాత నేను ఎండ్ చేసేస్తాను ఇక్కడ ఈ డిజైన్ని సో ప్యాటర్న్ మొత్తం ఇలాగే ఫస్ట్ వేసుకునేటువంటి ఆర్చ్ నేను బ్రైడల్ క్లూష చెప్పాను కాబట్టి ఈ విధంగా డిజైన్ ఈ విధంగా వేసుకోవాలి తర్వాత వేసుకున్న తర్వాత కంప్లీట్ చేశాను చూడండి కంప్లీట్ చేసినాక ఎక్కడైతే ఎండ ఎక్కడ వరకు వస్తుందో మనం వేసినటువంటి ఆర్చ్ను అక్కడ వరకు సూది దించేసి అలాగే పక్కన మనం త్రీ చైన్స్ వేసుకుని ఉంటాము అదే త్రీ చైన్స్కి నాట్ వేసుకొని మళ్ళీ ఇంకా గ్యాప్ కనబడుతుంది లూ ఎక్కువ కనబడుతుంది అనుకుంటే అక్కడ ఇంకొక చైన్ వేసుకొని కూడా నాట్ వేసుకోవచ్చు అనమాట నాట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఫోర్ చైన్స్ పైన ఫోర్ చైన్ మరి ఎన్ని చైన్స్ వేసుకుని ఉంటే అదే సేమ్ ప్యాటర్న్తోనే అదే చైన్స్తోనే మీరు ఎండ్ చేసుకోవాలి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ పైన ఫోర్ వేసి ఎండ్ చేసుకోవాలి మళ్ళీ దాని తర్వాత మనము ఫోర్ పక్కన మనము ఫైవ్ చైన్స్ వేసి ఉంటాము సో సారీ త్రీ చైన్స్ వేసి ఉంటాం కదా అక్కడ ఒక సింగిల్ నాట్ సింగిల్ నాట్ ఆర్ సింగిల్ క్రోషా ఆర్ లాక్ ఏ విధంగా అనుకోవచ్చు దాన్ని మామూలుగా లాక్ అనే అంటాము లేదంటే సింగిల్ క్రోషా సో ఈ విధంగా లాక్ చేసిన తర్వాత మళ్ళీ నీడిల్ పైన దారం చుట్టుకుని పక్కన ఉన్నటువంటి ఫైవ్ చైన్స్ గ్యాప్ ఏదైతే మనం లూప్ లాగా వేసి ఉంటామో వన్ చైన్ తగ్గి చేసి ఉంటాం కదా అక్కడ మళ్ళీ డిజైన్ని మళ్ళీ సేమ్ ఆర్చుని స్టార్ట్ చేయాలన్నమాట సో డిజైన్ ప్యాటర్న్ మొత్తం బార్డర్ బార్డర్ అంతా కూడా ఇదే ఇదే ప్యాటర్న్లోనే వస్తుందండి మీరు ఇదే విధంగానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళొచ్చు సేమ్ కలర్ మీరు కావాలనుకుంటే ఇక్కడ కలర్ ఇక్కడ మార్చుకోవనవసరం లేదు నెక్స్ట్ స్టెప్లో కలర్ మార్చుకోవచ్చు సో ఈ విధంగా డిజైన్ మొత్తంగా మనకు డబల్ క్రోషాతో వస్తుందన్నమాట అంటే ఫోర్ చైన్స్ త్రీ చైన్స్ ఫైవ్ చైన్స్ ఈ విధే ఇదే ప్యాటర్న్లో మొత్తం బార్డర్ మొత్తం మనం ఈ విధంగా ఎండ్ చేసుకోవాలి శారీకి ఇదంతా మనకు శారీకి సీదా సైడే వస్తుందండి బట్టకి ఫ్రంట్ సైడ్ మాత్రమే ఈ డిజైన్ వేస్తున్నాం అనమాట ఈ విధంగా లాస్ట్ వేస్తున్నానండి లాస్ట్ ఏ విధంగా వేస్తామో ఎండింగ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ కలర్ యూస్ చేస్తున్నాను నెక్స్ట్ కలర్ కూడా మనం ఎక్కడైతే నాట్ వేసామో అక్కడైనా వేసుకోవచ్చు లేదంటే సెకండ్ స్టెప్లో నాట్ అయినా సెకండ్ వేసాం కదా అక్కడి నుంచైనా వేసుకోవచ్చు సో ఇప్పుడు మనం ఫోర్ చైన్స్ పోయినాం కదా ఫోర్ చైన్సే వేసుకోవాలి సేమ్ ఆ డిజైన్ అలాగే లెంత్ వైజ్గా కనెక్ట్గా కనబడుతుంది సో ఫోర్ చైన్స్ మీద ఫోర్ చైన్స్ నాట్ వేసుకోవాలి అనమాట నాట్ వేసుకున్న తర్వాత మనం ఇక్కడ మనం త్రీ చైన్స్ వేసాం కదండి ఆ త్రీ చైన్స్ మనకి ఈ విధంగా కనబడుతుంది సో దానికి ఒక చైన్ వేసుకుంటే వేసుకోండి లేదు మనకి డిజైన్ సరిపోతుంది అక్కడ అనుకుంటే డైరెక్ట్గా మనం అక్కడ త్రిబుల్ క్రోషా వేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఒకటి త్రిబుల్ క్రోషా వేసుకుంటే ముందర ఫస్ట్ సింగిల్ ఒకటి త్రిబుల్ క్రోషా వేసిన తర్వాత ముందుగానే దారానికి మనం ఇలాంటి బీడ్స్ ఎక్కించుకోవాలండి దారానికి ముందుగానే మనం వేసుకున్నటువంటి దారానికి ముందుగా ఇలాంటి స్మాల్ టైప్ బీడ్ వేసుకొని మీకు నచ్చినటువంటి బీడ్ అనమాట ఇక్కడ ఇంకొకటి మన నీడిల్కి దారం తీసుకునే కాడ అక్కడ ఒక బీడ్ తీసుకోవాలన్నమాట సో టూ బీడ్స్ వస్తాయి ఇక్కడ వీడియోలో తర్వాత నేను క్లియర్గా చూపిస్తాను ముందు డిజైన్ ప్యాటర్న్ని అర్థం చేసుకోండి సో త్రిబుల్ క్రోషా ఇక్కడ వేస్తున్నాం మనము ఈ విధంగా నాట్ చేయాలన్నమాట సో ఈ విధంగా కనబడుతుంది ఒకటి బిగ్ సైజ్ బీడ్ ఒకటి స్మాల్ సైజ్ బీజ్ మనకి కనబడుతుంది అనమాట సో ఇప్పుడు చూడండి ఏ మనం వేసినటువంటి డబల్ క్రోషాలో అక్కడ హోల్ కనబడుతుంది కదా సో అక్కడ మనము ఫస్ట్ నీడిల్కి ఒక దార ఒక బీడ్ త్రీ ఎంఎం బీడ్ తీసుకోవాలి అట్లాగే దారంకి ఒక చిన్న టూ ఎంఎం బీడ్ తీసుకున్నాను నేను సో ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలాంటి బీడ్ని దగ్గరగా జరుపుకొని తర్వాత నీడిల్ పైనకి రెండుసార్లు దారం చుట్టుకొని మామూలుగా త్రిపుల్ క్రోషా ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలన్నమాట సో ఎక్కడ కూడా మనము నాట్ అనేది మనం డైరెక్ట్గా ఎక్కడ బీడ్స్కి నాట్ అనేది వేయట్లేదండి డైరెక్ట్గా త్రిబుల్ క్రోష మనం వేసినటువంటి డబల్ క్రోష లూప్ ఆ హోల్లోంచి టూ లూప్స్కి ఒకసారి ఇక్కడ టూ లూప్స్కి ఒకసారి ఫైనల్గా వచ్చేటప్పుడు మాత్రమే మనం ఈ బీడ్ని కిందికి పక్కకు జరిపేస్తున్నాం అంటే పెద్ద బీడ్ పైన చిన్న బీడ్ వచ్చి కూర్చుంటుంది సో ఇదేనండి మొత్తం ప్యాటర్న్ అంతా ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది నేను ఫుల్గా చూపించట్లేదు ఇక్కడ తర్వాత నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఉందండి థర్డ్ స్టెప్ ఈ విధంగా నెక్స్ట్ నేను ఫస్ట్ వేసిన బాటమ్ కలర్ని పైన వేస్తున్నాను మీరు కావాలనుకుంటే ఇక్కడ బీట్స్ని అట్లాగే ప్లెయిన్గా కూడా వదిలేసుకోవచ్చు సో నేను బ్రైడల్ క్రోషస్ చెప్పాను కదండి సో దీనిపైన ఆర్చ్ చిన్న చిన్న ఆర్చ్ ఎలా వేస్తున్నాను ఇప్పుడు చూపిస్తున్నాను స్టార్ట్ చేశాను కదా డిజైన్ సో ఈ విధంగా అనమాట ఇప్పుడు మనము సేమ్ చైన్స్ పైన చైన్స్ వేసుకొని ఎక్కడైతే బీడ్ పార్ట్ వస్తుందో అక్కడ మనము త్రీ చైన్స్ వేసుకోవాలన్నమాట అక్కడ త్రీ చైన్స్ వేసుకొని మనం త్రీ ఎంఎం బీట్ తీసుకున్నాం పైన స్టార్టింగ్ దాని పక్కన కొంచెం గ్యాప్ ఉంటుందండి ఆ గ్యాప్ మధ్యలో లాక్ చేసేయాలన్నమాట ఇలాగ త్రీ చైన్స్ వీడియోలో చూపిస్తున్నట్టుగా వన్ టూ త్రీ తర్వాత మనం పెద్ద బీడ్ ఉంటుంది కదా ఆ బీడ్ పక్కన గ్యాప్ ఉంటుంది కొద్దిగా సో ఆ గే గ్యాప్ మధ్యలో మనం ఈ విధంగా బీడ్ని కంప్లీట్ లాక్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా చిన్న స్మాల్ టీ ఆర్ట్స్ అనే ఆర్ట్స్ అనేది కనబడుతుంది మనకి ఇదే డిజైన్ మొత్తం ప్యాటర్న్ మొత్తం వేసుకోవచ్చు వేసుకోవాలండి మీరు ఇక్కడ కస్టమర్స్ ఛాయ్ ప్రకారం మాకు పైన లేయర్ వద్దనుకుంటే మీరు బీడ్స్తోనే అట్లాగే ఎండ్ చేసుకోవచ్చు లేదు ఒకసారి వేసి చూడండి మీరు బీడ్ పైన ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది ఆ డిజైన్ లుక్ అనేది కంప్లీట్గా ఈ విధంగానే అన్నిటికీ కింద ఉన్న బీడ్ని ఏ విధంగా డిస్టర్బ్ చేయకుండా పైన ఉన్న బీడ్ని మాత్రమే మనము పక్కకి ఇలా జరిపేసుకుంటే మనకి హోల్ కనబడుతుందండి ప్రతి చోట మనం వేసేటప్పుడు డిజైన్ వేసే వాళ్ళకి తెలుస్తుంది ఇది సో ఈ విధంగా ఎండ్ అయిపోయింది ఇప్పుడు నేను ఎండ్ చూపిస్తున్నాను మీకు ఇప్పుడు ఎండ్లో లాస్ట్లో మనకి ఎక్కడ చైన్స్ వస్తుంటే అదే సేమ్ ప్లేస్లో చైన్ వేసి నీడిల్ని కట్ చేసుకోవాలన్నమాట తెలుసు కదా మీకు నీడిల్ని ఏ విధంగా కట్ చేయాలో నా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి ఇక్కడ కూడా మీకు ఒకసారి చూపిస్తాను కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్ మిస్ కాకుండా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూడండి ఒకసారి ఇది ఇక్కడ మనము ఈ విధంగా వేస్తాం కదా సో బ్యాక్ ఎలా దాన్ని క్లోజ్ చేయాలంటే చూపిస్తున్నాను ఇది ఒక టిప్ అనుకోండి మీరు కొత్త వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఎలాగూ తెలిసింది కదా కొత్త వాళ్ళకి ఈ విధంగా గమ్ వేసుకుని ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ అండ్ థర్డ్ మనం వేసినటువంటి స్టెప్స్ అనమాట ఇవి అట్లాగే ఒకటేసారైనా అంటించుకోవచ్చు లేదంటే స్టెప్ బై స్టెప్ అయినా అంటించుకోవచ్చు నేను ఒకటేసారి అన్నీ కలిపి అంటిస్తున్నానండి మీకు కావాలనుకుంటే ఇక్కడ మధ్యన కుచ్చు కట్టుకోవచ్చు మనం ఇక్కడ ఫోర్ చైన్స్ గ్యాప్ వదిలింటామే అక్కడ సో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి వీడియోలో అక్కడ కూర్చో కట్టి చూపిస్తాను మీకు సో నా ఈ ఐడియా మీకు నచ్చింటే ఒక లైక్ ఇచ్చేయండి మరి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ఫాలో అవ్వండి ఈ విధంగా కనబడుతుంది డిజైన్ ప్యాటర్న్ మొత్తం నచ్చిందండి డిజైన్ ఈ బ్రైడల్ క్రోష మీకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ